पश्चिम गोदावरी जिला नरसापुरम पार्क रोड कोपत्ति वेणुगोपालराव मुनिसिपल कॉम्प्लेक्स पक्कन उन्न मॉडर्न फिश मार्केट मुदनूरी प्रसादराजु प्रारंभिंचारु। कार्यक्रम में राष्ट्र कनीस वेतनाल सलाह कमिटी चेयरमैन राष्ट्र कार्यदर्शि मार्केट यार्ड चेयरमैन मुनिसिपल चेयरपर्सन तैतर्लु पाल्गोन्नारु। నర్సాపురం పట్టణంలో మోడర్న్ ఫిష్ మార్కెట్ ని ప్రారంభించుకోవడం జరిగింది। ఎందుకంటే నర్సాపురంలో గతంలో ఫిష్ మార్కెట్ ఉంది, కంజెస్టెడ్ గా డ్రైనేజ్ సదుపాయం గాని వాటర్ సదుపాయం గాని రోడ్ ఫెసిలిటీ గాని కొంత ఎదురుగా ఉండటం వల్ల గతంలో మోడర్న్ ఫిష్ మార్కెట్ కట్టాలని మరి ఇక్కడ ప్రభుత్వ నిధులతో ఈ మార్కెట్ కట్టడం జరిగింది। కానీ దీని గతం నుంచి నిరుపయోగంగా ఉండటం వల్ల మరి దీన్ని మళ్ళీ మోడర్నైజ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావటం, ఇటు చేపలు రొయ్యలు వ్యాపారస్తులు గాని పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికాలు అందరికీ కూడా ఇక్కడే మరి చేపలు రొయ్యలు అందుబాటులోకి తీసుకొచ్చి హోల్సేల్ ధరకు ఇక్కడే ఇక్కడ మరి షాపులను ఏర్పాటు చేసి అలాగే షాపులు ఎవరైతే ఇక్కడ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి ప్రోత్సహించి భవిష్యత్ రోజుల్లో అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రజలకి అందుబాటులో ఫిష్ మార్కెట్ రావడానికి ఇక్కడ ఈ మార్కెట్ ను ప్రారంభించుకోవడం జరిగింది। దీనికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్స్ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు డిప్యూటీ ఎంపీ గారు అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా। దీనికి సహకరించినటువంటి అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా। మేమందరినీ కోరేది ఏంటంటే వ్యాపారస్తులకి ఈ మార్కెట్ కు వచ్చి మరి సామాన్యుడు పేదవాడు మంచి కూర కొనుక్కునే విధంగా
మార్కెట్ లో వ్యాపారస్తులందరూ కూడా అన్ని కూడా అందుబాటులో ఉంచాలని, అలాగే మీ ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి పూర్తి సహకారం ఉంటుందని మేమందరం ఇంకా కోరుకునేది ఏమంటే, నీట్ గా మార్కెట్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా మీరు మార్కెట్ ఉంచుకోవాలని. ఎందుకంటే మీకు అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం, మరి మీరు అమ్ముకున్నటువంటి సరుకు మిగిలిపోతే అవసరం వచ్చే ఒక రోజు దాచుకుని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని ఐస్ లో పెట్టుకుని మరునాడు కానీ రెండో రోజు కానీ అమ్ముకునే సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. హోల్సేల్ మార్కెట్ గానీ లేదు, మీరు అందరం కూడా ఇక్కడ బందోబస్తు మీకు అందరికీ కూడా షాపుల్లో మిగిలిపోయిన సరుకులన్నీ కూడా గొడవన్ లో పెట్టుకుని దాచుకుని మళ్లీ పొద్దున్న తీసుకుని మళ్లీ అమ్ముకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్ రోజుల్లో ఇంకా మరిన్ని సౌకర్యాలు ఈ మార్కెట్ కి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ అందుబాటులో మరి టాయిలెట్స్ కానీ ఇక్కడ పార్కింగ్ సదుపాయం కానీ అంతా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అలాగే మార్కెట్ పన్ను వసూలు చేసే వాడు కూడా మీకు ప్రత్యేకంగా కొంచెం అడ్వాన్స్ ఇచ్చే విధంగా కూడా మేము వాటితో మాట్లాడతాం. మరి మీరు అన్ని రకాలుగా కూడా ఈ మార్కెట్ పూర్తి సహకారం ఉంటుందని మీ అందరం కూడా సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులు కానీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ మార్కెట్ కు వచ్చి చేపలు రైలు కొనుక్కునే ఉందని మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.